ఆరేడు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకుండా పోవడంతో రైతు సంఘాలు నిరాహార దీక్షకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు కూడా చర్చలు ప్రారంభిస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, కేంద్రంలో ఢిల్లీలో నిరసన దీక్ష నిరసనను కొనసాగిస్తున్న రైతులు ఈ నెల 19 లోపు కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేట్ ని ఇచ్చారు. 3 చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకోవాల్సిందన్న డిమాండ్ తో నిరసనను కొనసాగిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలో రోజు రోజుకు చలి తీవ్రత ఎక్కువగా పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. దీంతో కేంద్ర మంత్రిమండలి అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి దీనికి సంబంధించిన చట్టాలకు సంబంధించిన సవరణ చేయడానికి, మరోవైపు మరి పునరాలోచన చేయడానికి పూర్తి మంత్రిమండలి అత్యవసర సమావేశాన్ని కాబోతుంది. ఈ నెల 19 రోజు అల్టిమేట్ ని ఇచ్చారు ఢిల్లీలో ఉన్న రైతులు. రేపటి నుంచి నిరాహార దీక్షకు దిగిపోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీ స్థాయిలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఢిల్లీకి చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో మరింతగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మంత్రిమండలి అత్యవసర సమావేశానికి భేటీ కాబోతుంది. మరోవైపు రైతులతో మరోసారి చర్చించడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.